లిట్టన్ క్రీస్తు శకం 1876 నుండి క్రీస్తు శకం 1880 మధ్య కాలములో లిట్టన్ భారతదేశమునకు గవర్నర్ జనరల్గా వ్యవహరించినాడు. లిట్టన్ గొప్ప రచయిత, కవి, నవలాకారుడు. క్రీస్తు శకం 1876 సంవత్సరములో రాయల్ టైటిల్స్ చట్టమును ప్రవేశపెట్టి విక్టోరియా మహారాణిని భారతదేశమునకు రాణిగా ప్రకటించినాడు. క్రీస్తు శకం 1877 సంవత్సరములో ఢిల్లీలో రాయల్ దర్బార్ను నిర్వహించి బ్రిటిష్ రాణి విక్టోరియాకి కైజర్ ఈ హింద్ బిరుదుని ఇచ్చినాడు. క్రీస్తు శకం 1876 నుండి క్రీస్తు శకం 1878 సంవత్సరముల మధ్య దేశములోని అన్ని ప్రాంతములలో భయంకరమైన కరువు సంభవించినది. ఈ కరువును ఎదుర్కొనేందుకు సూచనలు ఇచ్చుటకు క్రీస్తు శకం 1878 సంవత్సరంలో రిచర్డ్ స్ట్రాచి అధ్యక్షతన తొలి క్షామ నివారణ కమిటీ ఏర్పడినది. క్రీస్తు శకం 1878 సంవత్సరములో లిట్టన్ ప్రాంతీయ భాషా పత్రికల నిషేధ చట్టమును అనగా వెర్నాక్యులర్ ప్రెస్ చట్టమును ప్రవేశపెట్టినాడు. దీనిని గ్యాగింగ్ యాక్ట్ అని పిలుస్తారు. క్రీస్తు శకం 1878 సంవత్సరములో జాతీయతాభావము ప్రచారము చేయుటను నేరముగా పరిగణిస్తూ చట్టము తయారు చేసినాడు. క్రీస్తు శకం 1878 సంవత్సరములోనే ఆయుధాల చట్టమును చేసి భారతీయులెవరూ ఆయుధాలు కలిగి ఉండరాదని ప్రకటించినాడు.